ఇలా మనల్ని చక్కటి చిక్కటి భక్తి పారవస్యంలో ముంచి చిక్కకుండా పోయే ఆ అల్లరి కృష్ణుడు భక్తులకు చిక్కడానికే ఈ యుగంలో సాయినాథుల రూపంలో మన ముందుకు వచ్చారు. అలా వచ్చిన సాయినాథ భగవానునికి మనం ఏమివ్వగలం? ఒక్క శ్రద్ధ, సాబురి, మంగళహారతి తప్ప. భక్తి పారవస్యంలో మనసు మునుకలు వేసినప్పుడు మనకెదురుగా ఉన్న బాబా చిత్రపటానికో మూర్తికో మనం అనుబంధం పెంచుకుని ఆ నిర్గుణుని ఈ గుణరూపంలో చూసి ఆ అఖిలాండ బ్రహ్మకోటికి పరంజ్యోతికి అందించేది ఈ మంగళహారతి. స్వామి ఆదేశానుసారంగా శ్రీ సాయిబాబా వారి పెద్ద విగ్రహాన్ని వేములవాడ గుడికి ఇచ్చి పంపుతున్నప్పుడు కన్నీటి జలములో వచ్చిన ఈ హారతి వినండి. ఇది తత్వాత్మిక మంగళగీతం. రండి, మనం కూడా గళం కలుపుదాం. ఆ నిత్య ప్రభు నిజస్వరూపమేమిటో తెలుసుకుందాం. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోవు, నిత్యమైన స్వామి ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం. మంగళం రామచంద్రాయ, మంగళం కైలాసవాస, మంగళం దత్త గురు సాయి, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, ఇదే మంగళం. నిలుపుమయ్యా మమ్ముని పాదముల చింత, నిత్య ప్రభువ నీది నిజ స్వరూపం భేది, గత బంధనం వీడి గమనించు మమ్ము, నిత్య ప్రభువ నీకు మదివత్తి చేసినే కన్నీటి జలముతో జ్యోతి వెలిగించితి పరంజ్యోతి మంగళం, ఆత్మజ్యోతి వినీవు అడుగడుగు నగుపడు, ఆత్మ సాయి నీకు ఇదే మంగళం, ఇదే మంగళం నీకు, ఇదే మంగళం, ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి, 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 ఇదే మంగళం, ఇదే మంగళం సాయికి. ఈ పాటల్ని విన్న తర్వాత మనకేమనిపిస్తుంది గమనించండి. భగవాన్ బాబావారు మనల్ని పరికరాలుగా చేసుకుని పాటలు చెప్పి రాయించి వినిపించి మనల్ని ఆనందింపజేసి తాను ఆనందిస్తున్నారు. మన ఆనందమే వారి ఆనందం. అంతా ఆ నందపారవస్యమే, ఆనందపారవస్యం. ఓం శ్రీ సాయిరామ్. ఓ oh.